అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మృత్యుంజయ్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, విశాఖపట్నం. ఈరోజు మనం అన్నవాహిక క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. అన్నవాహిక క్యాన్సర్ అంటే గొంతుకి పొట్టకి కలిపేటటువంటి భాగాన్ని అన్నవాహిక అంటారు. ఈ అన్నవాహిక అనేటటువంటిది ఆహారం తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చాలామందిలో ఈ అన్నవాహిక క్యాన్సర్లు అనేటటువంటివి మొదటి దశలో గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వ్యాధి ముదిరిన తర్వాతే ఈ అన్నవాహిక క్యాన్సర్ అనేటటువంటిది గుర్తించడం జరుగుతుంది. చాలామందిలో ఇది 3-4 స్టేజ్లో మాత్రమే గుర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అన్నవాహిక క్యాన్సర్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటో తెలుసుకుందాం. మద్యపానం సేవించడం, పొగాకు ఉత్పత్తులు సేవించడం అంటే సిగరెట్, బీడి, చుట్ట అలాంటి పొగాకు ఉత్పత్తులు సేవించడం, అదే కాకుండా తరచుగా వేడి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ అన్నవాహిక క్యాన్సర్ రావడానికి గల ముఖ్య కారణం. వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆహారం మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే మొదటగా ఆహారం తీసుకోవడానికి, గట్టి పదార్థాలు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వ్యాధి ముదిరే కొలిది నీళ్లు కూడా తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇవే కాకుండా ఆహారం తీసుకునేటప్పుడు నొప్పిగా ఉంటుంది, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, అలసత్వం, నీరసం ఇలాంటి లక్షణాలు గమనిస్తూ ఉంటాం. ఇది ఎలా నిర్ధారించగలం? ఈ నిర్ధారణ చేయడానికి ఎండోస్కోపీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఎండోస్కోపీ అనేటటువంటిది ఒక గొట్టంలా ఉండే పరికరం. దీని ద్వారా మనం ఈ అన్నవాహికలో ఏ భాగానికి ఈ క్యాన్సర్ అంటే ఈ గడ్డ అనేటటువంటి ఉందో గుర్తించడం జరుగుతుంది. అదే కాకుండా అప్పుడే ఒక ముఖ పరీక్ష చేయడం జరుగుతుంది. ఆ ముఖ పరీక్షలో ఇది క్యాన్సరా కాదా, క్యాన్సర్ అయితే ఏ రకమైనటువంటి క్యాన్సర్ అనేటటువంటిది గుర్తించడం జరుగుతుంది. ఈ స్టేజ్ ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ చేయించవలసి ఉంటుంది. ఒకసారి స్టేజ్ నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ గురించి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేజ్ వైజ్ ఈ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. మొదటి స్టేజ్లో ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసి ఆ యొక్క గడ్డను తీసేయడం. 2-3 దశల్లో ఉన్న క్యాన్సర్లలో కీమో రేడియేషన్ అంటే కీమోథెరపీ, రేడియేషను రెండు కలిపి ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంది. ముఖ్యంగా ఈ కీమో రేడియేషన్ ఇచ్చేటటువంటి ముందు ఆహారం తీసుకోవడానికి పేషెంట్కి సరైన మోతాదులో ఆహారం వెళ్తుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆహారం సరిగ్గా తీసుకోకపోతే ఆహారం వేరే మార్గంలో పంపించడానికి చూడాల్సి ఉంటుంది. మొదటగా ఇది నాసోగాస్ట్రిక్ ట్యూబ్ అంటే రైల్స్ ట్యూబ్ అనే ద్వారా ఈ ఆహారం ముక్కు నుంచి పొట్టలోకి కలపడం జరుగుతుంది. దీని ద్వారా ఆహారం పంపించడం. ఇంకొకటి పొట్టలో చిన్న ఆపరేషన్ చేసి ట్యూబ్ అనేటటువంటిది దాంట్లో డైరెక్ట్గా పెట్టి ఆహారం పంపించాల్సి ఉంటుంది. ఫీడింగ్ గ్యాస్ట్రోస్టమీ, ఫీడింగ్ జుజనాస్టమీ అంటారు. ఇవి అయిన తర్వాత రేడియేషను, కీమోథెరపీ ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఒక 4-6 వారాల తర్వాత ఈ స్కాన్ కానీ ఎండోస్కోపీ కానీ చేసి దాని ద్వారా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ 3 విధాలుగా చేస్తారు. ఒకటి ఓపెన్ చేసి ఆపరేషన్ చేయడం, ఇంకొకటి లాప్రోస్కోపీ ద్వారా చేయడం, ఇంకొకటి రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం. వీటన్నిటిలో కంటే రోబోటిక్ సర్జరీ అనేటటువంటిది కొంచెం ఫలితాలు బాగుంటాయి. ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ అనేటటువంటిది వచ్చే ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల తొందరగా మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేయగలుగుతాం. ఇదే కాకుండా ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళలో వాళ్ళ యొక్క ఇబ్బందులను బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ చేయాల్సి ఉంటుంది.